Hi, welcome to People's Need. ఈ రోజు మనం ఎగ్ లో ఏ తినాలి, ఎగ్ వైట లేక ఎగ్ యోక అని తెలుసుకుందాం. ఎగ్స్ ని ఆమ్లెట్ లా, స్క్రాంబుల్స్ లా లేక బాయిల్ చేసుకొని చాలా వరకు తీసుకుంటాం. సో ఎగ్స్ ని ఏ విధంగా తీసుకున్నా అవి మన బాడీకి చాలా మంచిది. కానీ చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎగ్ లో వైట్ తినాలా లేక యోక్ తినాలా, ఏది తినాలి, దేన్ని ఎక్కువగా తినాలి, ఎగ్ వైట్ నా లేక ఎగ్ యోక్ నా. మామూలుగా అయితే బాయిల్డ్ ఎగ్ ని మనం అలానే తినేస్తాం, అలా తినడం మంచిదేనా? ఎగ్ వైట్ యోక్ రెండిట్లో ఏది బెటర్? సో మనం ఇప్పుడు రెండిట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ చెక్ చేద్దాం. 93% ఐరన్ యోక్ లో ఉంటుంది, 7% ఎగ్ వైట్ లో ఉంటుంది. ఎగ్ వైట్ లో 3.6 grams ప్రోటీన్ ఉంటే యోక్ లో 2.7 grams ప్రోటీన్ ఉంటుంది. అంటే వైట్ లోనే ప్రోటీన్స్ ఎక్కువ. ఎగ్ వైట్ లో 0.05 grams ఫ్యాట్ ఉంటే యోక్ లో 4.5 grams ఫ్యాట్ ఉంటుంది. ఎగ్ వైట్ లో 17 calories ఉంటే యోక్ లో 55 calories ఉంటాయి. కొలెస్ట్రాల్ వైట్ లో 0 కానీ యోక్ లో మాత్రం 373 milligrams. సో కొలెస్ట్రాల్ యోక్ లో ఎక్కువగా ఉంటుంది, అలానే ప్రాస్పరస్ కూడా. పొటాషియం, సోడియం వైట్ లో ఎక్కువగా ఉంటాయి. జింక్, సెలేనియం, ప్రోటీన్, B12 యోక్ లో ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కూడా యోక్ లోనే ఎక్కువ. సో మనం ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ చెక్ చేస్తే మనకి ఈ రెండు అవసరమే. కానీ యోక్ ని ఎక్కువగా ఎందుకు తీసుకోవద్దు అంటారంటే యోక్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన, దాంతోపాటు వైట్ కన్నా ఎక్కువ క్యాలరీస్ ఉండడం వలన. సో ఎవరు దేని తినాలి, దేని తినకూడదు? ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎగ్ వైట్ ని తీసుకుంటే సరిపోతుంది. మరి యోక్ ని తినాలా వద్దా అంటే అది వారి డైట్ బ్యాలెన్స్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు యోక్ ని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఏ ప్రాబ్లం లేని వారు మాత్రం వాళ్ళ డైట్ లో బాయిల్డ్ ఎగ్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో వీక్లీ 2 డేస్ మాత్రమే ఫుల్ ఎగ్ ని తిని మిగతా రోజులు ఎగ్ వైట్ ని మాత్రమే తీసుకుంటే బెటర్. సో చూసారుగా ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న యోక్ ని నెక్స్ట్ టైం తినే ముందు, స్కిప్ చేసే ముందు కూడా 2 సార్లు ఆలోచించండి. ఈ విధంగా మీరు రెండింటి హెల్త్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ యువర్ నీడ్స్. కీప్ సపోర్టింగ్ పీపుల్స్ నీడ్.